మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మభగాం క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు మంత్రి వర్యుడు శ్రీ ధర్మాన కృష్ణదాస్. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేసి గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు పూలే అని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజారీకం కోసం పేద అణగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి భారతదేశ ప్రప్రథమ సామాజికవేత్తగా కీర్తి పొందారని చెప్పారు. వర్గాల కోసం ఎంతో ఆనాడు కృషి చేసి ఈవేళ భారత తరాలకు మంచి మార్గదర్శకంగా ఉన్నటువంటి మహానాయకుడు జ్యోతిరావు ఫూలే అటువంటి మహానాయకుడు స్మరించుకొని ఆయన కోసం ఇలా ఒకసారి తనని మననం చేసుకోవడం అందరూ తనకు అదృష్టంగా భావిస్తూ ఈవేళ ఆయన జయంతోత్సవం సందర్భంగా ఆయనకి గౌరవించి గార్డెన్స్ చేసి దీపం అలిగించి అతను ఆత్మశాంతి కలగాలని భావిస్తూ ఉత్తమగతులు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తుంది. సమాజం ఈవేళ మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిత్యం ఆయన స్మరించుకుంటుంటారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈవేళ పనిచేయడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం ఈవేళ అన్ని రకాలుగా ఆయన కృషి చేయడం జరుగుతుంది. వేల మహమ్మారిల రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వ్యాధి నివారణ కోసం కూడా మనందరం ఏకవన్ముఖులై మనందరం మరి ఒక నిబంధనతో మనందరం కలిసి పనిచేసే అవసరం ఉంటుంది. మరి ఈవేళ భగవంతుని దయవల్ల మరి నాయకులు ఇతర వైద్యులు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరితో సమీక్ష చూసి వలన ఈవేళ మన జిల్లాలో పరిశుభ్రత ఈవేళ కేసు కూడా నమోదు కాలేదు.